హాయ్ అండి, వెల్కమ్ టు జాన్సీస్ కిచెన్. ఇవాళ నేను వచ్చేసాను మీ ముందుకి మరో రెసిపీతో. ఇది బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్ లాగా కానీ చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్ బ్రెడ్ పాకెట్స్ అండి. ఇది మనకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు, చాలా ఈజీగా అయిపోయే రెసిపీ. మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ ఈవినింగ్ పిల్లలు వచ్చేవరకు స్నాక్ లాగా చాలా బాగా తొందరగా చేసేసుకోవచ్చు. దానికోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్పు స్వీట్ కార్న్ గింజలు వేసుకుని అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న సగం క్యారెట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న సగం క్యాప్సికము ముక్కలు వేసుకుని, చాలా సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి ముక్కలు, సన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీన్స్, ఈ మిక్చర్కి సరిపోయేంత ఉప్పు, హాఫ్ టీ స్పూను ఎండుకారం. అంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఎండుకారం తక్కువ వేసుకోవాలి. వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్చర్ అంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకుని ఒక బౌల్లో ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి తీసుకుని 2 టేబుల్ స్పూన్లు వాటర్ యాడ్ చేసుకుని ఇట్లా పేస్ట్ లాగా తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఉండలు లేకుండా ఈ విధంగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ తీసుకుని 4 సైడ్స్ కట్ చేసుకోవచ్చు, కట్ చేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. కొంచెం చపాతి కర్రతో బ్రెడ్ ఇట్లా ప్రెస్ చేస్తే మనకి స్టఫింగ్ ఈజీగా పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా బ్రెడ్ మనకి అయిపోతుంది కదా. దీంట్లో మనం చేసి పెట్టుకున్న స్టఫింగ్, స్వీట్ కార్న్ స్టఫింగ్ కొంచెం పెట్టుకొని 3 సైడ్స్ గోధుమ పిండి పేస్ట్ మనం చేసి పెట్టుకున్నాం కదా, అంచులకి గోధుమ పిండి పేస్ట్ రాసుకోవాలి. రాసేసుకుని ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. మొత్తం మంచిగా క్లోజ్ చేసుకోవాలి. ఒకవేళ బ్రెడ్ ఓపెన్ అయినా ఏమి కాదు, మనం షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఏమీ కాదు. ఈ విధంగా మంచిగా క్లోజ్ చేసుకొని పాకెట్స్ రెడీ చేసుకోవాలి. స్టవ్ పైన పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న బ్రెడ్ పాకెట్స్ వేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ తిప్పుతూ ఎర్రగా అయ్యే వరకు నెయ్యి వేసుకోవాలి. 2 సైడ్స్ నెయ్యి వేసి ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. ఈ విధంగా క్రిస్పీగా రెడ్గా అయ్యే వరకు కాల్చుకుంటే క్రిస్పీగా వస్తుంది. ఈ విధంగా 2 సైడ్స్ బ్రెడ్ పాకెట్స్ ఫ్రై చేసుకుని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే స్వీట్ కార్న్ బ్రెడ్ పాకెట్స్ రెడీ అండి. ఇది ఈవినింగ్ స్నాక్ లాగా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టపడతారు క్రిస్పీ క్రిస్పీగా. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు కాబట్టి చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్, మనకి చాలా తొందరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ కూడా. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు, పిల్లలు బాగా లైక్ చేస్తారు. చూసారు కదా నా వీడియో, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.